మార్చుకుంటారా తెలుగు సినీ పరిశ్రమకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఏంటో అర్థమైంది ఆయనతో సమరం కంటే సంధి సరైన మార్గమని గుర్తించింది అందుకే కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ఒకవైపు ప్రభుత్వం పైన సినీ పరిశ్రమ అంశంలో ఫైర్ అవుతుండగానే మరోవైపు సినీ ప్రముఖులు ఏపీ ప్రభుత్వంతో సంధి కోసం ప్రయత్నించారు పవన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని తేల్చి చెప్పేశాయి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సైతం అదే విషయాన్ని స్పష్టం చేసింది ఇక నిర్మాతలు ఎగ్జిబిటర్లు వరుసగా ఏపీ మంత్రి పేరు నినానితో సమావేశమయ్యారు అందరూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ టికెట్ల విధానాన్ని ఆమోదించారు ఇక ఇప్పుడు ఇదే సమయంలో ఆర్ఆర్ఆర్ మూవీ ఎపిసోడ్ తెర మీదకు వచ్చింది పాన్ ఇండియా మూవీగా దాదాపు నాలుగు వందల యాభై కోట్ల రూపాయల ఖర్చుతో ఈ మూవీ సిద్ధమవుతోంది జనవరిలో సినిమా విడుదలకు ముహూర్తం నిర్ణయం తీసుకున్నారు ఇంత భారీ బడ్జెట్ మార్కెట్లో ఉన్న పరిస్థితుల్లో టికెట్ల ధరల విషయం మూవీ మేకర్స్ లో గుబులు పుట్టిస్తోంది ఏపీలో టికెట్ల ధరల పెంపునకు అనుమతి లభించకపోతే నష్టం తప్పదనే అభిప్రాయం ఆర్ఆర్ఆర్ మూవీ మేకర్స్ లో కనిపిస్తోంది దీంతో ఈ అంశం పైన మూవీ మేకర్స్ న్యాయస్థానానికి వెళతారని ప్రచారం సాగింది కానీ ఆ సినిమా నిర్మాత దీనిపైన స్పష్టం తాము కోర్టుకు వెళ్లడం లేదని సరైన పరిష్కారం చూపమంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలుస్తామంటూ ట్వీట్ చేశారు అయితే ఈ సినిమా ఇద్దరు గిరిజన చారిత్రక పోరాట వీరుల సినిమా కావడంతో ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణించి ధరలు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరేందుకు సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తోంది అయితే ముఖ్యమంత్రి జగన్ టికెట్ల ధరలను పెంచుకునేందుకు వారు కోరిన విధంగా అంగీకరిస్తారా లేదా అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో అటు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తూ ఉండగా రాజమౌళి దర్శకుడిగా ఉన్నారు గతంలో చిరంజీవి నాయకత్వంలో సినీ ఇండస్ట్రీ సమస్యలపైన సీఎంను కలిసినప్పుడు రాజమౌళి జగన్ వద్దకు వచ్చారు ఇకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సైతం ఈ మూవీలో ఉండడంతో ఆయన్ను అమితంగా ప్రేమించే లోని కీలక మంత్రి జోక్యం చేసుకుంటారనే ప్రచారం సాగుతోంది ఆ మంత్రితో పాటుగా ఆయనకు సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యే సైతం జూనియర్ కోసం సీఎంను ఒప్పించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ను తీవ్రంగా విమర్శించే ఆ ఇద్దరు ఎన్టీఆర్ కుటుంబం పైన మాత్రం గౌరవం చూపిస్తారు అయితే ప్రభుత్వ పాలసీపరమైన నిర్ణయంలో వారు ఈ మూవీ కోసం జోక్యం చేసుకుంటారా లేదా అనేది కీలకంగా మారుతోంది ఒక సినిమాకు అధిక ధరలకు అవకాశం ఇస్తే ఇతర సినిమాల నిర్మాతల నుంచి ఇదే రకమైన ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుంది అయితే సీఎం జగన్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అంత త్వరగా ఎవరు ఒత్తిడి చేసినా తన నిర్ణయం మార్చుకోరని పార్టీ నేతలు చెబుతున్నారు పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం పైన సినీ ఇండస్ట్రీని వేధిస్తుందనే విమర్శల సమయంలోనూ ఎక్కడా సీఎం నేరుగా స్పందించలేదు కానీ ప్రభుత్వానికి సినీ పరిశ్రమ నుంచే మద్దతు వచ్చేలా చేయగలిగారు దీంతో ఇప్పుడు చిరంజీవి తనయుడు సైతం ఈ మూవీలో హీరోగా ఉండడంతో జగన్ ఈ ఇద్దరి కోసం నిర్ణయం పైన పునరాలోచన చేసే అవకాశం ఉందనేది మరో టాక్ దీంతో ఇప్పుడు ఈ మూవీ నిర్మాతలు నేరుగా సీఎంను కలవాలని నిర్ణయించడంతో వారు కోరుకునే విధంగా సీఎంతో చర్చిస్తారా లేక ఆ చర్చలు మంత్రి పేర్ని నానితో పరిమితం అవుతాయా అనేది చూడాల్సి ఉంది మొత్తంగా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీ మీద ఏ స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయో అదే స్థాయిలో నిర్మాతలు సైతం టికెట్ల రేట్ల విషయంలో ఏపీ సీఎం మీద ఆశలు పెట్టుకున్నారు మరి సీఎం జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో అనే ఆసక్తి కొనసాగుతోంది